ఓం నమ శివాయ శ్రీడిభూషణల్ ఛానల్కి స్వాగతం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం వారణాసి ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించి నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని పండితులు చెప్తారు వరుణా అసి అనే రెండు నదులు వారణాసి వద్ద గంగా నదిలో కలుస్తాయి అందుకే క్షేత్రానికి వారణాసి అనే పేరు వచ్చింది అని అంటారు కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని చెప్తారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన విశ్వేశ్వరలింగం ఇక్కడ కొలువై ఉంది బౌద్ధులకు జేనులు కూడా ఇది పుణ్యక్షేత్రం ఇక్కడ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి విశ్వేశ్వరాలయం అన్నపూర్ణాలయం విశాలాక్షి ఆలయం వారాహి మాతాలయం తులసి మానస మందిరం సంకట మోచనాలయం కాల భైరవాలయం దుర్గామాత దేవాలయం ఇలా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఇక ఘాట్ల విషయానికి వస్తే దశాశ్వమేధ ఘట్ హరిశ్చంద్ర ఘాట్ వంటి పలు స్థాన ఘట్టాలు కూడా ఉన్నాయి వారణాసికి సంబంధించిన ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కొన్ని ప్రత్యేకతలను మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వారణాసిని మహా శ్మశానం అని కూడా అంటారు ఇది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం నగరంగా చెప్తారు శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక కథల్లో చెప్తారు ఇది హిందువులకు సంబంధించిన ఏడు పవిత్ర నగరాలలో ఒకటిగా చెప్పబడుతోంది సాక్షాత్ శివుడే స్థాపించాడు ఈ నగరాన్ని అని కూడా చెప్తారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు భాతృహత్య బ్రహ్మహత్య పాతకాల నుండి విముక్తి వ్వడానికి సప్త పురాలలో ఒకటైన కాశీ పట్టణానికి వచ్చారట అయోధ్య మధుర గయా కాశీ అవంతిక కంచి ద్వారక నగరాలను సప్త పురాలని పండితులు చెప్తారు ప్రతి హిందువు కూడా తన జీవిత కాలంలో ఈ సప్త పురాలను దర్శించాలని తహతహలాడతారు గంగా నది వారణాసికి హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రధానమైన విశ్వేశ్వర ఆలయం మరెన్నో ఆలయాలు గంగానది ఒడ్డునే ఉన్నాయి అనేక స్నానఘట్టాలు గంగానది ఒడ్డునున్నాయి గంగానదిలో స్నానం కాశీ యాత్రలో అతి ముఖ్యమైన అంశంగా చెప్తారు వారణాసిలోని గంగా తీరం అంతా కూడా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది స్నానఘట్టాలలో రాతి పలకలతో నిర్మించబడిన మెట్లుంటాయి యాత్రికులు స్నానమాచరించడానికి సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి వారణాసిలో సుమారు ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయండి ఎన్ని అంటే చాలా ఘాట్లున్నాయి అయితే వీటిలో ముఖ్యమైనవి ఏంటంటే దశాశ్వమేధ ఘాట్ పనచగంగ ఘాట్ దహన సంస్కారాలు జరిపించే మణికర్ణిక ఘాట్ హరిశ్చంద్ర ఘాట్లు ప్రత్యేకమైనవి ఉదయం సమయంలో చక్కగా ఒక బోటు మాట్లాడుకుని యాత్రికులంతా కూడా స్నానఘట్టాలను దర్శించడానికి వెళుతూ ఉంటారు ఈ స్నానఘట్టాలలోనే ఘట్టాలలోనే అనేక ఆలయాలు కూడా ఉన్నాయి కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాసిలో ఉన్న స్నానఘట్టాలలో ఘట్టాలలో చాలా పురాతనమైందిగా చెప్తారు ఇది ఎప్పుడూ కూడా రద్దీగా ఉంటుందండి బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుణ్ణిక్కడ కొలు ఉండమని కోరాడని పురాణ కథ అందుకే దశాశ్వమేధ ఘాట్ అని అంటారు ప్రతిరోజు కూడా సాయంకాలం వేళల్లో పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి శివుడిని గంగమ్మను సూర్యుణ్ణి అగ్నిని విశ్వాన్ని కొలుస్తారు ఇక్కడ ప్రతిరోజు కూడా హారతి నిర్వహిస్తూ ఉంటారు ఈ హారతిని కూడా యాత్రికులు ఎలా చూస్తారు అంటే అంటే మెట్ల పైన కూర్చుని చూస్తారు లేదంటే ఈ హారతి చూడడానికి అంటే నదిలోకి వెళ్ళి చూడటానికి చక్కగా చిన్న చిన్న బోట్లు కూడా ఉంటాయి ఈ బోట్లు ఎక్కితే మొత్తం ఘాట్లన్నీ చూపించి తిరిగి ఈ దశాశ్వం మీద ఘాట్కి తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది యాత్రికులు ఇక్కడ నుండే హారతిని చూస్తారు ఈ హారతి తర్వాత నదంతా కూడా నిర్మానుష్యం అయిపోతుంది హిందువులందరికీ కూడా వారణాసి పరమ పావన క్షేత్రంగా చెప్పబడుతోంది ప్రతి ఏటా కూడా లక్షలాది మందికి పైగా యాత్రికులు ఇక్కడికి వచ్చి గంగా స్నానం చేసి ఈశ్వర దర్శనం కూడా చేసుకుంటారు ఇక్కడ కొలువై ఉన్న అంటే ఇక్కడ విశ్వేశ్వర ఆలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్తారు ఇక్కడ స్వయంగా శివుడే ఉన్నాడు అని అంటారు గంగా స్నానం చేస్తే చాలు సకల పాపాలు కూడా పరిహారమైపోయి ముక్తి లభిస్తుంది ఇక అష్టాదశ శక్తి పీఠాలలో కూడా కాశీ ఒకటి దక్షయాగంలో ఆత్మార్పణం చేసుకున్న సతీదేవి చెవి పోగుపడిన చోటిప్పుడు విశాలాక్షి మందిరం ఉంది గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి ఇక ఆలయాల విషయానికి వస్తే వారణాసి ఆలయాలకు నెలవుగా చెప్పబడుతోంది చిన్న చిన్న ఆలయాల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఆలయాల వరకు ఉన్నాయండి ప్రతి వీధిలో కూడా ఒక ఆలయం ఉంటుంది వారణాసిలో లెక్క పెడితేట మొత్తం ఇరవై మూడు వేలకు పైగా ఆలయాలు ఉన్నాయని చెప్తారు అయితే ఎన్ని ఆలయాలు ఉన్నా కూడా ముందుగా అంటే యాత్రికులు వెళ్ళి దర్శించేది విశ్వనాథ మందిరం హనుమాన్ మందిరం దుర్గా మందిరం విశ్వనాథ్ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయం దీని గోపురం పైన పూసిన బంగారు పూత కారణంగా దీని బంగారు మందిరం అని అంటారు ఇప్పుడు ఉన్న మందిరాన్ని పదిహేడు వందల ఎనభైలో ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్ కట్టించిందని చెప్తారు ఇందులో లింగాకారంగా కొలువయ్యున్న దేవుడు విశ్వేశ్వరుడు అనే పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటాడు ద్వాదశ జ్యోతిర ఈ విశ్వేశ్వర లింగ దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తులు నమ్ముతూ ఉంటారు ఇక తర్వాత అన్నపూర్ణ మందిరం కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరం ఉంటుంది విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటారు ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటుంది తర్వాత విశాలాక్షి మందిరం కాశీ విశ్వనాథ ఆలయానికి దగ్గరలోనే విశాలాక్షి అమ్మవారి మందిరం కూడా ఉంది విశ్వనాథుని దర్శించుకున్న తర్వాత భక్తులు విశాలాక్షి దేవిని దర్శించుకోవటం ఆచారంగా వస్తోంది ఇదే శక్తి పీఠం కొలువయ్యున్న ఆలయంగా చెప్తారు ఇక ముఖ్యంగా కాశీ అనగానే మనకి విశ్వేశ్వర ఆలయంతో పాటు సంకటమోచన్ హనుమాన్ మందిరం గుర్తుకొస్తుంది కాశీలో ఉన్న పవిత్ర ఆలయాలలో సంకటమోచన్ హనుమాన్ మందిరం ఒకటిగా చెప్పబడుతోంది ఇక్కడ కొలువై ఉన్న భక్తులు ఎంతో భక్తితో ఆరాధించటం జరుగుతుంది ఈ ఆలయంలోని హనుమంతుడు కష్టాల నుండి భక్తుల్ని కడతీర్చే దేవునిగా చెప్తారు ఇక తరువాత ఏంటంటే కాలభైరవ మందిరం కాలభైరవుడు కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని మరి విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణ కథనం కూడా చెప్తోంది కాబట్టి మీరు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా భైరవుని దర్శించుకుని స్వామివారి దర్శనానికి అనుమతునివ్వమని ప్రార్థించాలి పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కాశీ విశ్వేశ్వరుని యొక్క దర్శనం అలాగే ఆలయ విశేషాలు వారణాసి యొక్క విశేషాలని కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు